నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఒక స్లమ్ ఏరియాకి వచ్చాం, నియర్ టు కేఎల్ అని యాదవ్ పార్క్ లో. మిల్లితామని 30 సంవత్సరాలయ్యా, ఇండ్లు చివరు లేరు, ఓట్లు ఎత్తనే ఉన్నాము, ఇదే బతికే ఉంది మాకు. వదిలొచ్చినా కొట్టుకుపోయినా ఇది ఇంట్లోనే ఉంటాము. అంత మొత్తం బట్టలు బియ్యం అన్ని నానిపోతాయి. ఉండే కిల్లోటిస్తే సాలరీ అంటే 30 సంవత్సరాల నుంచి మేము ఇదే చేస్తున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. మనం మన బలం అంటూ మన దగ్గరికే వచ్చి మన సమస్యలు తెలుసుకుంటుంది. సో ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో చూసుకుంటే స్లమ్ ఏరియాస్ అనేవి చాలా వేలల్లో ఉంటాయి లెక్క పెట్టుకుంటే. సో ఇప్పుడు అలాంటి ఏరియాలోనే మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ దగ్గరలో ఉన్న ఒక స్లమ్ ఏరియాకి వచ్చాం. నియర్ టు కేఎల్ఎన్ యాదవ్ పార్క్లో ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. వీళ్ళు ఏంటి అంటే చెత్తని మన ఈరోజు మార్నింగ్ వస్తారు కదా, తెల్లవారింటికి వచ్చి చెత్త తీసుకెళ్తారు కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి ఆ చెత్తని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వాళ్ళకి ఎటువంటి శాలరీ కూడా లేదు ప్రభుత్వం నుంచి. వాళ్ళు చేస్తుంది గవర్నమెంట్ తరపున అయినా సరే వాళ్ళకి ఎటువంటి శాలరీ కూడా రావట్లేదు. అండ్ హైదరాబాద్లో చూసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా అయితే ఉన్నాయో, చిన్న చిన్న బస్తీలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ ఎలా ఉన్నాయో, మనం దూరలేని చిన్న చిన్న ఇరుకు సందులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి ప్లేస్కి వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే లోపలికి వెళ్దాం, ఎట్లా ఉంటుంది ఏంటి, ఎలా ఉంటుంది, వాళ్ళు వెళ్ళడానికి ఎలాంటి దారులు ఉన్నాయి ఏంటి అని చూశారు కదా. వెళ్ళడానికి సరిగ్గా దారి కూడా లేదు. హాయ్ అమ్మా, దోమలు ఈగలు అన్నీ ఇక్కడనే ఉంటాయి, ఇలాంటి ప్లేస్లోనే ఉంటారు వీళ్ళు. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ బయటనే ఇట్లా కర్రలు పొయ్యతో వేసుకొని వండుకోవడం, వాష్రూమ్లు కానీ ఇక్కడే. ఈ బస్తాలు చూస్తేనే తెలుస్తుంది చెత్త, వాళ్ళు తీసుకొచ్చిన చెత్త అంతా ఇట్లానే వాళ్ళు పడుకునే దగ్గరనే, వాళ్ళు ఉండే దగ్గరనే చెత్త అంతా పెట్టుకుంటారు. మనకే ఏదన్నా మన చుట్టుపక్కల ఏమన్నా ఉంటే మనం ఉండలేము. అలాంటిది వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటో చూస్తే నా తెలుస్తుంది. చూడండి ఇక్కడ కూడా చెత్త మొత్తం, బస్తాలు వేస్తున్నాయి ఇక్కడ. వీళ్ళు ఒక్కలేక చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. చిన్నపిల్లలు వ్యాంగ్గా ఏదన్నా వచ్చినా సరే, ఏం జరిగినా సరే చిన్నపిల్లలకి వెంటనే తగులుతుంది వస్తుంది అని అంటారు. సో అలాంటిది ఇప్పుడు డేస్ కూడా బాగాలేదు. కరోనా తగులేమంటున్నారు, పోతేమంటున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ కూడా మనకు తెలియదు. అమ్మ ఇప్పుడు వర్షాలు పడతాయి, గట్టిగట్టి గాలిగా వస్తాయి, గాలిలో వస్తుంటాయి కదా, మరి రేకులు అంటే వాటర్ ఇంట్లోకి వచ్చేస్తుంది కదా. అంటే వస్తాయి మేడం, మళ్ళా వస్తాయి. మరి అప్పుడు ఎలా పడుకుంటారు, ఎట్లా కారుకుంటున్నాం అనుకుంటాం. మళ్ళీ మాకేం ఎక్కడ ఇండ్లు లేవు, దీనిలోనే ఉంటాం. వరదలు వచ్చేసిన సరే, వరదలు వచ్చినా కొట్టుకుపోయినా ఇది ఇందులోనే ఉంటాము, ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటాం, ఎక్కడైతే లేకే అవకాశం లేదు మాకు. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కదా, చాలా ఇబ్బంది ఏముంది. ఇంకా అట్లనే అనుకోని పండుకోవాలి, అంతే అంతే. అదే ఇల్లులు కూడా చూసాము, మొత్తం రేకులతోనే, పొరపాటున వాటర్ అంతా వరదలు వచ్చి లోపలికి వచ్చేసినా సరే మీకంటూ ఏ ఆప్షన్ కూడా లేదు. ఏం లేదు మేడం, ఇవి తప్ప ఇంకా ఏం లేదు మాకు. ఆపు ఇల్లితా ఇల్లితామా అని 30 సంవత్సరాలయ్యా, ఇండ్లు చివరు లేరు, ఓట్లు ఎత్తనే ఉన్నాము, ఇదే బతికే ఉంది మాకు. ఎక్కడి నుంచి రూపాయి వచ్చేది లేదు, పెట్టేది చెత్త కొట్టుకోలే బతకల్లా ఈ చెత్త దాంట్లో ఉన్నాం చూడు. మరి చెత్త కాకుండా ఇంకేదన్నా చేసుకోవడానికి అవుతుంది కదా. ఇంకా మాకు వచ్చినప్పటి నుండి మున్సిపాల్ నుండి ఆటోలు ఇచ్చిండ్రా, ఆ బస్తీకి కొంతమంది, ఈ బస్తీకి కొంతమంది, దానికి డీజిల్ మేమే పోల్లా, రిపోర్ట్లు అయినా మేమే పెట్టుకోవాలా. ఏం ఆటో ఒకటి మాకు 7 పైసలు కడితే ఆటో ఇచ్చినారు అంతే. ఏం లేదు, బస్తీ వాళ్ళు ఇస్తేనే ఒకరు ఇస్తారు, కాల్ చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోతారు, ఇంకా చేసిన కష్టం కూడా పోతుంది. మరి ఇప్పుడు ఇలాంటి ఇల్లు అంటే మనకి అక్కడే పడుకోవడం, అక్కడే స్నానం చేయడం, అక్కడే గిన్నెలు తోముకోవడం, అక్కడే వండుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బందే మరి, ఇంకేం చేస్తా ఇబ్బంది అంటే. ఇంకా మాకు స్థలం లేనప్పుడు ఇంకేదో ఇది ఉండేది కూడా పెద్ద గొప్పే మాకు.
వస్తాయి మరి వస్తాయి, ఇంక అట్లనే ఎత్తు పోసుకునేది, మళ్ళా 3,000 4,000 పెట్టి ఆ బట్టలు తీసుకొని కప్పుకునేది, లేకుంటే వర్షం వస్తే అంత మొత్తం బట్టలు బియ్యం అన్ని నానిపోతాయి, లేచిపోతాయి, అదే ఖర్చే. ఎవరు చేస్తారమ్మా, మాకు ఇంకెవరు చేయరు అంతే అంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం గెలిచింది కదా, ఆయన ఏమన్నా చేస్తే పుణ్యం కట్టుకొని చేస్తాడేమో. నిన్న రాపించుకున్నాం, గ్యాస్ లేని మళ్ళీ గ్యాస్, మళ్ళీ ఆయన ఏమో 2,500 స్త్రీలకి ఇస్తామన్నాడు, మరి ఇంకా ఇండ్లు లేకుంటే ఇస్తామన్నారు, రాపించుకున్నాము. ఇంకా దేవుడు ఉన్నాడు, మేము చేసేదైతే చేసినాము, ఇక్కడే ఉన్నాం 35 సంవత్సరాలే ఇక్కడ వచ్చి. మేము ఇదే వృత్తినే, మాకు అన్ని ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, ఓటర్ లిస్ట్ ఇక్కడే ఉంది, బియ్యం కార్డు ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడు అంటే బల్కంపేటలో కొన్నాళ్ళు ఉన్నాము, చెత్త పని వేస్తాము, ఇవాళప్పుడు వచ్చి ఏదైనా పనులు చేసుకుంటాం, అందరూ చెత్త పని. చదువుకుంటున్నారు, చదివిస్తున్నాం మా కష్టంలోనే. గవర్నమెంట్ కాకుండా డబ్బులు పడి కాగా ఆ పాపని డబ్బులు పడే, సంవత్సరానికి 22,000 ఆ పాపకి. ఇట్లనే కష్టం చేస్తున్నాం కదా, మరి ఇంకా మేము తిని తినకపోయినా కానీ కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి మామంటే. ఈ చెత్తలో బొర్లాడుతున్నాం, పిల్లలు కూడా బాగుపడితే ఎట్లా అని అట్లా బతుకులు బతుకుతున్నామమ్మా. మరి ఇంక ఏం చేయాలా, మా బతుకులు ఎన్నాళ్ళు బతుకుతాము, ఎన్నాళ్ళు లేదు, ఇదే బతికే బతుకుతున్నాము. మరి ఏమన్నా మాకు ఏమన్నా ఇంట్లో ఇంట్లో సాయం చేస్తే ఇంకా మంచిదే. ఇదే వృత్తి అమ్మా, మాకు ఏరో పని చేయాలంటే అలవాటు లేదు. పొద్దున్న లేస్తేనే ఆటో ఒక పిల్లోడు తోలుతాడు, ఇంకా మేము శతకార్యాలు ప్లాస్టిక్ సామాను అవి ఇవి దాంట్లో అన్ని పొరలాడి ఎరుకొని ఏదో సాయంత్రం కమ్ముకొని కాలక్షేపం చేస్తున్నాం. ఇదే బతికేసాడు, ఇంకేం జాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఇదే బతికే. థ్యాంక్ యూ. శ్రీనివాసులు ఏదో ఉన్నా కూడా ఇంటికి రాయలేదు, ఏం లేదు, ఏదో తెచ్చడానికి ఉండడానికి మాకు బాత్రూమ్ కూడా సెలెక్షన్ చేసిండు ఆయన దేవుడు. శ్రీనివాసులు ఏదో సాయం చేసిండు అమ్మ, అన్యాయం అనరాదు. మా మొబ్బుడు ఇంట్లో ఉన్నా కూడా కరెంటు తెప్పించిండు, అన్ని చేసిండు. ఇప్పుడు ఇంక ఈ రెడ్ వస్తే మాకు ఇంకేం చేస్తాడనేది తెలియదు. అంత ఇప్పుడు ఆ రెడ్ వచ్చినాడు, మరి మాకు ఉండే కిల్లోటిస్తే చాలా రెడ్డి ఉండండి. మీరు 30 సంవత్సరాలు ఏదైతే ఉన్నారో అదే ధైర్యంతో ఉండండి, మీకు ఎక్కడో దగ్గర సాయం దొరుకుతుంది. ఏమో దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తము అది లేదు. మెయిన్ అదొకటి కావాలి మాకు, మెయిన్ అది ఇల్లు ఇవే ఉన్నాయి కదా, ఇవే ఇట్లే కావాలని మేము కోరుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. అంటే 30 సంవత్సరాల నుంచి మేము ఇదే చేస్తున్నాం, దీని ఆధారం వేరే పని అయితే లేదు, ఇంకేం లేదు, దీని మీదే నమ్ముకున్నాము. ఏం లేదు, పని చేస్తే మీకు ఆధారం కూడా ఉంటుంది, ఏం లేదు, రేషన్ కార్డు కూడా లేదా, మళ్ళీ ఏదైనా ఈఎస్ఐ కార్డు ఇట్లా పనిచేస్తున్నాం కదా, ఏ ప్రూఫ్ లేనప్పుడు ఏదో ఈఎస్ఐ కార్డు కావాలా, ఆరోగ్యం పాడైనప్పుడు అట్లా అడిగి ఏమన్నా కొత్త ఇస్తుంటే మంచి ఆరోగ్యంగా ఉంటాం కదా. ఏం లేవు, ఏమవుతావు పెద్ద పోలీస్ అవుతావా? మీరందరూ ఏమవుతారు పెద్ద? నువ్వు డాక్టరేనా? అందరూ డాక్టర్లు ఇంజనీర్లు పోలీసులే ఉన్నారు. ఆర్మీ ఆర్మీ అవుతావా? ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పార్సెల్స్, ఇవి ఇక్కడనే కాదు వాళ్ళకి ఉండే ఇళ్లలో కూడా ఈ చెత్త ఉంది. అంటే వాళ్ళు ఎలాంటి లో పొజిషన్ లో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు తీసుకొచ్చే బళ్ళు అయితే ఇవే ఇట్లా ఉంది. అండ్ వీళ్ళు తీసుకొచ్చే బళ్ళు అయితే ఇవే అనమాట. మనందరికీ తెలిసిందే ఈ బళ్ళు ప్రతిరోజు తెల్లారి మన మార్నింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మన ఇంటికి వచ్చి చెత్త తీసుకువెళ్తారు.
సో మనం అనుకుంటాం వాళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత కొంత జీతం వస్తుంది మనం అనుకుంటాం, కానీ వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం రావట్లేదంట. సో వాళ్ళు ఇంటి నుంచి వచ్చే ఒక 50 100 అవి తీసుకొని మాత్రమే బతుకుతున్నారు. సో వాళ్ళు ఇది దీని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి జీతం కూడా రావట్లేదు, పేరుకు మాత్రమే గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు. మరి ఆ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంతవరకు వీళ్ళకి సహాయంగా ఉంటుంది, చేదుడు వాదుడుగా ఉంటుంది అనేది చూడాలి. అండ్ ఈ బళ్ళు కూడా వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిందన్న కొంత డబ్బు పే చేసి వాళ్ళు ఈ బళ్ళు వాడుతున్నారు. దీనికి వచ్చిన పెట్రోల్ కూడా వాళ్ళే పే చేసుకుంటున్నారు. పిల్లలు ఉండే వాళ్ళకైతే వాళ్ళకి స్కూల్ అని చెప్పి పిల్లలకి వాళ్ళకి వచ్చిన పొజిషన్ పిల్లలకి రాకూడదు అని కష్టమన్నా సరే పిల్లల్ని చదివిస్తున్నారు, ఎవరికి పనులకైతే పంపట్లేదంట. సో మరి ఎంతవరకు వీళ్ళకి సాయం ఉంటుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.